ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి విశేష అర్చన పూజలు చేశారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా అయితే మనం ప్రస్తుతానికి ఇంద్రానగర్ గ్రామంలోని రెండో మహంకాళి అయిన చంద్రపూర్ ఏది పిలువబడే ఇంద్రనగర్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి గత 6 రోజుల నుంచి అయితే వివిధ రూపాల్లో అయితే దేవి శివరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈరోజైతే ఏదైతే మహాలక్ష్మి అమ్మవారి అవతారాలను అయితే అమ్మవారిని వివిధ రూపాల్లో పూజలు చేశారు. ప్రస్తుతానికి మాతో పాటు దేవర వినోద్ అయితే అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతరే నమః. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. కాగా ఈరోజు 6వ రోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు దర్శించిన వారికి ఎటువంటి బాధలున్నా అవన్నీ విముక్త అవుతాయి. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి వీక్షిస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శించిన వారికి ఆ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ విరాజిల్లుతుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా ఏ ఆలయంలోనా ఒకే అమ్మవారు ఉంటుంది, కానీ ఈ ఆలయంలో 2 అమ్మవార్లు, ఒకటి స్వయంభూ మహాకాళి అమ్మవారు, 2వది ప్రాణప్రతిష్ఠ చేసిన మా దుర్గాదేవి అమ్మవారు కొలువై ఉంది. 2 అమ్మవార్లు కలిగిన ఏకైక ఆలయం మన జిల్లాలో ఉండడం అదృష్టం. అదేవిధంగా చాందా మహంకాళి ఆలయంలో ఏ విధంగా అయితే అమ్మవారు శయన మండపంలో పడుకోనుందో, అదేవిధంగా ఇంద్రానగర్ గ్రామంలో కూడా అమ్మవారు భూగర్భంలో అమ్మవారు పడుకొని ఉంటుంది. ఈ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటే వారి కోరికలు ఇట్టే నెరవేరుతాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అమ్మవారిని దర్శించి తరించండి. ఇక్కడ నుంచి భక్తులు వస్తుంటారంటే అంటే మన జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి భక్తులు వస్తుంటారు? పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇటు మహారాష్ట్ర రాజూరా చంద్రపూర్ నుంచి, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, ఇటు హైదరాబాద్ వరకు, మా కరీంనగర్, జగిత్యాల, మందమరి, మంచిరాల్, వివిధ పట్టణాల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పొద్దున్న పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. అన్ని కొన్ని ఉండడానికి వసతులు ఏర్పాటు చేసినాం. విజయదశమి రోజున ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి ఇక్కడ? విజయదశమి రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. ఆ పల్లకి సేవలో ఆ అమ్మవారు 9 రూపాలలో అందరికీ భక్తులకు దర్శనమిస్తుంది. కావున ఆ రోజు భక్తులు వచ్చి ఎవరైతే అమ్మవారికి దర్శించుకొని ఎటువంటి కోరికలు ఉంటే ఆ కోరికలు మొక్కుకొని అమ్మవారు వెలిసిన పుట్ట వద్ద ఎవరైతే ముడుపులు కట్టుకుంటారో వారికి అమ్మవారు మళ్ళీ వచ్చి 7 ఏడాది వరకు ఆ కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. ఓకే, మీరు ఎక్కడ? మేము మంచిర్యాల నుంచి వచ్చాము. అమ్మవారిని మొక్కుకుంటే అది ఎంతైనా మనకు నమ్మకం ఉంటే అది మనకు కంపల్సరీ నెరవేరుతుంది. కాబట్టి అమ్మవారిని మొక్కుకోవడానికి మేము ప్రతి 3 నెలలకోసారి 4 నెలలకోసారి వస్తుంటాము అమ్మవారి దగ్గరికి. చాలా మంచి జరుగుతుంది. అందరి నమ్మకం అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా మా కుటుంబం పైన ఉన్నది. ఏదైతే మహాలక్ష్మి రోజున ఈరోజు పూజలు చేస్తే అందరికీ మంచి జరుగుతుందని అయితే మనకు తీవ్ర వినోరు అయితే చెప్తున్నారు. ఇక్కడ రానున్న రోజుల్లో మరింత భక్తులు వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారంటే ఇటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారని, ముఖ్యంగా ఏదైతే చంద్రపూర్ తరహాలోన ఇక్కడ అమ్మవారు ఉండటం ఇక్కడ భక్తులకైతే కనువిందు చేస్తున్నాయైతే మనకు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేము కాగజ్ నగర్ నుండి వచ్చామండి. మేము గత 2-3 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మేము కూడా సిర్పూర్ కాలనీ నుండి వచ్చాము. ప్రతి ఇయర్ ఇలాగే ఇంద్రనగర్ గ్రామానికి వస్తుంటాం. అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయి. 5-6 ఇయర్స్ నుండి వస్తున్నాం. ఓకే, ప్రస్తుతానికి అయితే మనతో భక్తులు కూడా ఉన్నారు చాలామంది. చాలా సంవత్సరాల నుంచి అయితే భక్తులు ఇక్కడికి వస్తుంటారని అయితే వారు చెప్తున్నారు. వారు ఏదైతే కోరిన కోరికలు నెరవేరుతాయైతే వారు అంటున్నారు. ఇక్కడ అంటే ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, వారు అనుకున్నట్టుగా నెరవేరుతుందని అయితే వారు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.